హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ఉపయోగపడాలని చెప్పి, టైం సేవ్ చేయాలని చెప్పి మేము ఈ కరెంట్ అఫైర్స్ ఇనిషియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు వీడియో మొత్తం చూసి నోట్ చేసుకొని షార్ట్ నోట్స్ లాగా మీకు యూజ్ అవుతుంది రివిజన్ చేసేటప్పుడు. సో అలాగే ఈరోజు జనవరి 3 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషనల్ సైన్స్ కాంగ్రెస్, 107వ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ లాంచ్ చేశారు. ఎక్కడంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బెంగళూరులో. దీని యొక్క థీము సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12,000 కోట్ల రూపాయలు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా, లైక్ రైతు భరోసా లాగా, 6 కోట్ల మంది రైతులకు ఇవ్వడం జరిగింది. తుమ్ముకూరులో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదే కాకుండా కృషి కర్మాన్ అవార్డు 21 రాష్ట్రాల్లో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, అంటే కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ యూజ్ చేసి పంట పండిస్తున్న వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబి విజిల్ బ్లవర్స్, అంటే ఒక సంస్థలో ఏదన్నా లోపాలు జరుగుతున్నప్పుడు, కరప్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పై అధికారులను పట్టి ఇవ్వడం, అంటే ఎవరికి తెలియకుండా, సో దాని ద్వారా కరప్షన్ని ఆపాలని చెప్పి చేయడానికి విజిల్ బ్లవర్స్ అంటారు దాన్ని. సో అలా చేసే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి సెబి, ప్లస్ ప్రొటెక్షన్తో పాటు కొంచెం రివార్డ్ ఏమైనా ఇద్దామని చెప్పి సెబి అనుకుంటుంది. వాళ్ళు బయట పెట్టినది 1 కరోర్ కన్నా ఎక్కువ ఉండేదైతే వాళ్ళకి రివార్డ్ ఇస్తారు విజిల్ బ్లవర్స్కి. దీనికోసం స్పెషల్గా ఆఫీస్ ఆఫ్ ఇన్ఫార్మెంట్ ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేశారు. యాక్చువల్గా అయితే విజిల్ బ్లవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2014లో నుంచి అమల్లో ఉంది. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని సవరించబోతున్నారు. దీని ద్వారా రేప్సు, ఉమెన్ మీద హెరాజ్మెంట్సు, మైనర్స్ మీద అసాల్ట్సు, యాసిడ్ అటాక్స్ అరికట్టడానికి ఈ చర్య తీసుకోవడం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2 స్పెషల్ దిశ ఆఫీసర్స్ను ఏర్పాటు చేశారు. అందులో ఒకరు ఐఏఎస్ కృతికా శుక్లా, మరొకరు ఐపీఎస్ ఎం దీపిక, వీరిద్దరిని స్పెషల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి జిల్లాలో కోర్టులు, స్పెషల్ కోర్ట్స్, అంటే తొందరగా న్యాయం జరగాలని చెప్పి ఇలాంటి రేప్ కేసెస్కి వాటికి ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, టైగర్ డెత్స్ 3 ఇయర్స్లో ఫస్ట్ టైము తగ్గాయి ఇండియాలో. ఇదే కాకుండా టైగర్ సెన్సెస్ రిపోర్ట్ కూడా వెలువడింది. దీన్ని బట్టి మనం చూస్తే దేశంలో పులుల సంఖ్య పెరిగింది. జనరల్గా అందరికీ తెలిసింది ఎక్కువగా టైగర్స్ మనకు లభ్యం అయ్యేది మధ్యప్రదేశ్లో. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గ్రాఫ్లో 2019లో ఓన్లీ 95 టైగర్స్ మాత్రమే చనిపోయాయి. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏషియాటిక్ లయన్స్ సెన్సెస్ అనేది ఒకటి కొత్తగా సెన్సెస్ని తీసుకురావడం జరుగుతుంది. May 2020 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏషియాటిక్ లయన్స్ అనేటివి గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే లభ్యమవుతాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN లిస్టులో ఇది ఎండేంజర్డ్ లిస్టులో ఉంది. ఈశాన్య ఋతుపవనాల ద్వారా 30% సర్ప్లస్ రెయిన్, అధిక వర్షపాతం లభ్యమైంది. యాక్చువల్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇది ఈశాన్య ఋతుపవనాలు జరుగుతాయి అని ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. దీని ద్వారా తమిళనాడులో, కేరళలో, ఆంధ్రప్రదేశ్లో అధికమైన వర్షాలు మరియు తెలంగాణలో, కర్ణాటకలో కొంతమేరకు వర్షాలు పడతాయి. నెక్స్ట్, సెంటర్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి జిఎస్టీ అవాయిడర్స్, అంటే జిఎస్టీ కట్టకుండా తప్పించుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ట్యాక్స్ అవాయిడర్స్ ఎలా ఉన్నారో అలానే అన్నమాట. ఇది కూడా అలా చేయడం వల్ల మనకి ఆర్థిక అభివృద్ధికి మంచిది కాదని రెవెన్యూ సెక్రటరీ గారు అజయ్ భూషణ్ పాండే గారు ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఒక మీటింగ్ లాగా పెట్టి మొత్తం అందరికీ దీని గురించి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. నెక్స్ట్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్లిప్కార్ట్, దేనికి ఏంటంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. దీని ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్, 44 లక్షల మంది ఉమెన్ ఉన్నారు దీని కింద, వీళ్ళు తయారు చేసే వస్తువులు ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకం జరగాలని చెప్పి
ఉమెన్ ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఈ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మనకి ఇంక్లూజివ్ గ్రోత్ కూడా ఉంటుంది. మొత్తం ఉమెను, చిల్డ్రను, ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ వాళ్ళందరినీ కలుపుకొని పోతూ మన ఆర్థిక సెక్టర్ గ్రోత్ అవడాన్నే ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. నెక్స్ట్, 14 మంది శాస్త్రవేత్తలకు స్వర్ణ జయంతి ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకు వస్తున్న శాలరీ కాకుండా ఎక్స్ట్రాగా నెలకి 25,000 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, న్యూ ఇయర్ రోజున ఎక్కువ మంది పిల్లలు పుట్టింది ఇండియాలోనే అన్నమాట. నెంబర్ ఫస్ట్ ఇండియాలోనే జరిగింది. 67,000 మంది, దాదాపుగా మొత్తం 400,000 మంది పుట్టితే ప్రపంచం మొత్తం 67,000 మంది ఇండియాలోనే పుట్టారు. నెక్స్ట్, నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఒకటి కొత్తగా క్రియేట్ చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ద్వారా 2019 దీనికి ఫస్ట్ చీఫ్ను అపాయింట్ చేశారు, ప్రొఫెసర్ సురేష్ చంద్ర శర్మ. ఈయన ఎయిమ్స్లో ENT స్పెషలిస్టు. సో ఈయన పదవి 3 ఇయర్స్ వరకు కొనసాగబోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ జరిగింది, స్టార్ట్ అయింది, 5th నేషనల్ ఎట్ లే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ నేషనల్, స్టేట్ వైడ్ మనం అన్నీ కవర్ చేసాము. ఇదే కాకుండా మరొకటి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యశ్రీ ప్రోగ్రాము పథకం స్టార్ట్ చేశారు, కార్డ్స్ కూడా రిలీజ్ చేశారు. 2059 వ్యాధులకు చికిత్స పొందేలా ఉచితమైన చికిత్స ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నవరత్నాల్లో ఒక భాగము, ఇది అందరికీ మనందరికీ తెలుసు. సో అది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందాక చెప్పినట్టు ఇది నోట్ చేసుకోండి, షార్ట్ నోట్స్ లాగా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. We will see you in the next episode. Thank you for watching.